సార్, మీ పాటల కుటుంబం కాక సినిమా ఇండస్ట్రీలో మిగిలిన కుటుంబాలలో ఏ కుటుంబం అంటే మీకు బాగా నచ్చుతుంది మనసుకి? కార్మిక కుటుంబం అంతే. కార్మిక అంటే 24 క్రాఫ్ట్లు ఉంటాయిగా. ఎవరైనా కానీ నాకు అంటే ఒకళ్ళని కాదు, అంటే అదే యాక్చువల్గా పోస్టర్ తీసుకుంటే పలానా వాళ్ళ ప్రజెంట్ దగ్గర నుంచి, డైరెక్టెడ్ బై దగ్గర నుంచి, ఆ చుట్టుపక్కల క్లోజ్గా మెలిగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారి పేరు లాస్ట్లో వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు మూడో వరుసలో వస్తుంది, ప్రొడ్యూసర్ ముగ్గురు నలుగురు పేర్లు, ఎడిటరు, వీళ్ళు ఒక లెవెల్లో కనపడేవాళ్ళు. వీళ్ళ వెనకాల ఇంకొక సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి పేరు వేయకపోయినా కొంచెం గుర్తింపు ఉంటుంది. కానీ వాళ్ళ వెనకాల వేల మంది ఉంటారు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు. ఇప్పుడు పని చేయటం, పని చేయకపోవడం కూడా కాదు. నేను అంటే నా బోటివాడు కూడా నా మాది ఒక 5% కంట్రిబ్యూషన్ లిరిక్ రైటర్స్. అసలు ఆ లొకేషన్ మేము వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మా లాంటి వాళ్ళని కూడా అలా వెళ్ళి వెళ్ళగానే దాని తాలూకు ప్రొడ్యూసర్ గారు ఎవరో వచ్చి పరామర్శించే ముందు చూసిన ప్రొడక్షన్ బై ఫస్ట్ సార్ కొబ్బరి నీళ్ళు అవుతారా అంటాడు. ఇది నా పనికి ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. వెళ్ళంగానే అబ్బా మన మన్నించారు, హాస్పిటాలిటీ ఒక కాఫీ ఇచ్చారు, నేను చికాక ముడిపోతుంది. తెలియకుండా వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. నిన్న మొన్న నాకు చాలా టచ్ అయిన విషయం, ఈ ఫేవరెట్ పుష్ప సినిమా డెడికేట్ చేసినటువంటి ఒక ముగ్గురు నలుగురు పేర్లలో ఆ సినిమా షూటింగ్లో చనిపోయిన స్టిల్ ఫోటోగ్రాఫర్ ఫోటో కూడా వేశారని నాకు గుర్తు. నా సోదరుడే మన మన చిత్రపురి కుటుంబం ఆయనే అనుకున్నాను. లాస్ట్ కార్డ్ ఆయనదే పడింది. ఎంత గొప్ప గెస్చర్ అది. సో అలాగా అన్సంగ్ హీరోస్ అంటాం కదా, వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలేము, వాళ్ళు చెప్పుకునే అవకాశం వెసులుబాటు ఉండదు, వాళ్ళు కోరుకోరు కూడా యాక్చువల్గా. కానీ వాళ్ళు లేకపోతే విషయం లేదు. ఇంత గడ్డు కాలంలో, ఇంత కరోనా కాలంలో కూడా వాళ్ళు తెగించి మరి చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు కదా. మామూలుగా వాళ్ళ కంట్రిబ్యూషన్ మనం డెఫినెట్గా స్మరించుకోవాలి. సో కుటుంబం అంటే ఆ కుటుంబం, ఈ కుటుంబం, అన్ని కుటుంబాలు మనకు కావాల్సిన కుటుంబమే. సో సినిమా అనేది పెద్ద కుటుంబం, దాని గురించి కాదు. బట్ ఈ కార్మిక కుటుంబం అనేది డెఫినెట్గా వాళ్ళని మనం మన్నించాలి. వాళ్ళ తాలూకు వ్యవహారానికి మీరు చేస్తున్నటువంటి సహాయం మామూలు సహాయం కాదు, మనం సైతం ద్వారా నిజంగా మీరు మీరు పంపించే ప్రతిదీ నేను చూస్తాను. ఎవరికి పట్టింది అంటాను, ఎవరికి పట్టింది, ఎవరికి పట్టింది? ఇప్పుడు నేను ఇంత మంచి మాటలు చెప్తున్నా కానీ ట్విట్టర్లో నాకు అవి వస్తాయి, పలానాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అందరికీ నేను చేయగలుగుతాను, చేయలేను చూసి చూడండి. చాలా విషయాలు ఏమవుతుందంటే ఇక్కడ అందరికీ మంచి మనసు ఉంటుంది, అందరూ 10 రూపాయలు కాకపోతే రూపాయి అయినా ఇచ్చి సహాయపడగలిగే పరిస్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ లేనిదల్లా టైమే, వెసులుబాటు, వాళ్ళ పట్ల ఆలోచన, ఆలోచన ఆలోచన కూడా ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు నా పని మానుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మ మీరేనా పెట్టారు ఫోన్, మీ అబ్బాయికైనా ఏమైంది, నిజమా కాదా నిర్ధారించుకోవటం, ఈ ఫోన్ చేసి తెలుసుకునేంత వెసులుబాటు ఎవరికి ఉంటుంది? దానికి పిల్లి మెళ్ళకు గంట కట్టే ఒక మనిషి కావాలి. ఆ మనిషి అలా నిలబడితే మిగతా వాళ్ళంతా వచ్చి జాయిన్ అవుతారు. నాకు తెలుసు, నేను చెప్పొచ్చు లేదు, ఇండస్ట్రీలో ఒక రైటర్ గారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. వస్తే మెహర్ రమేష్ గారు నుంచున్నారు. మెహర్ రమేష్ గారు నుంచోవటం మూలన 100 మంది నా బోటి అప్పుడు చాలా అప్పుడు ఇన్సిడెంట్ తోటే మెహర్ రమేష్ గారి మీద ఇండస్ట్రీలో ఒక అభిమానం లేదా ఒక ఒక ఫాలోయింగ్ ఒక జీవితం నిలబడిలో ఒక జీవితం. ఎస్ సార్, జీవితం అలా ఎవరో ఒకరు చేయాలి. ఎప్పుడు కలిసినా మెహర్ రమేష్ గురించి మాట చెప్తారు. అవును, పిల్లి మెళ్ళలో గంట కట్టేవాడు కావాలి. పిల్లి పిచ్చి మాట కాదు ఇది. అంటే నిలబడి కేంద్ర బిందువు నిలబడి నేను చేస్తాను అని ఒక నిలబడితే మేమున్నామన్నాయి అని వచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. లేకపోతే ఈ 100 మంది మంచాల్సిన వాళ్ళు కూడా పొద్దున్న లేస్తారు, ఎవరి పని వాళ్ళు పడిపోతారు, వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి, వీళ్ళ వీళ్ళ జీవితాలు వీళ్ళకే ఉంటాయి. సో ఈ రెండు అనుసంధానం చేసే ఆ మనిషి గొప్పతనం. మీరు సమస్యలు కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని పొగటం కొంచెం చెప్పట్లేదు. ఒక మంచి విషయం అనేది హైలైట్ కావాలిగా కార్యక్రమం ద్వారా. అవునండి.